హైదరాబాద్ ఫుట్బాల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గొన. గ్రేటర్ సిటీలో జోన్ కు ఒక్కటి చొప్పున ఫుట్బాల్ గ్రౌండ్లను జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలను నిర్వహిస్తున్నామంటున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గొనతో నరేందర్ ఫేస్ టు ఫేస్. ఫుట్బాల్కి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కష్టపడుతుంది. దీనికోసం వివిధ గ్రౌండ్లను కొత్తగా కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేసింది. సిటీలో సిటీ అవుట్స్కట్స్లో రెండిట్లలో కలిపి 6 జోన్లలో మొత్తం 5 నుంచి 6 ఫుట్బాల్ గ్రౌండ్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించింది. అయితే దీని మీద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, గవర్నమెంట్ ఒక స్టెప్ వచ్చింది అంటే ఇప్పటివరకు జిమ్ఖానా గ్రౌండ్ మాత్రమే ఉండే ఫుట్బాల్కి గవర్నమెంట్ పరంగా ఇప్పుడు 5 నుంచి 6 గ్రౌండ్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? యా, గుడ్ న్యూస్ అండి. న్యూస్ చూశాను, జిఎంసీహెచ్ వాళ్ళు అది 6 జోన్స్లో ఫుట్బాల్ గ్రౌండ్ చేస్తామని. ఇది తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి ఇది ఒక రైట్ స్టెప్ అనుకుంటున్నాను. నా పర్సనల్ రిక్వెస్ట్ సార్, మీరు ఏదైతే పేపర్ వర్క్ చేశారో వెరీ గుడ్, అట్లానే ఈ గ్రౌండ్స్ అయితట్టు చూడాలని తెలంగాణ ఫుట్బాల్ తరఫు నుంచి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సో మేము కూడా మీకు సహకరిస్తాం డెఫినెట్గా సార్. అందరం కలిసి ఇది గ్రౌండ్స్ చేస్తే భవిష్యత్తు పిల్లలకు అందరికీ బాగుంటుంది. ఈ స్థలాలు కూడా మనం కరెక్ట్ యూటిలైజ్ చేస్తాం. మనం చేయకపోతే అది మళ్ళీ మిస్యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన సిటీ లోపల ఇండోర్ బ్యాడ్మింటన్ ఉన్నాయి, టెన్నిస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి, కానీ ఫుట్బాల్ ఎందుకు సార్? ఒకప్పుడు ఇండియాకి 10 నుంచి 11 మంది ఇండియన్ టీంలో మన హైదరాబాద్ ప్లేయర్స్ ఉండే, బట్ ఇక్కడ ఓన్లీ గచ్చిబౌలి స్టేడియం ఉంది, లేదంటే జిమ్ఖానా గ్రౌండ్, అది కూడా రీసెంట్గా రెనోవేట్ చేస్తారు, రీజన్ ఏంటంట? యా, దీనికి కారణం ఒకటేనండి, ఎవరైనా డొనేషన్స్ వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. సో దానికోసం క్రికెట్ అంత ముందుకెళ్ళింది. న్యాచురల్గా ఫుట్బాల్ ఆడేది మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీ ఆడుతుంది కాబట్టి అది కొద్దిగా గవర్నమెంట్ కూడా కొద్దిగా దీనికి వెనక చూపు ఉండే. బట్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ సీఎం హిమ్సెల్ ఫుట్బాల్ ప్లేయరు, స్పోర్ట్స్, ఈ పొలిటీషియన్స్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ చాలా మంది ఉన్నారు, రాజ్ ఠాకూర్ అట్లా చాలా మంది. సో వాళ్ళందరూ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలని బడ్జెట్ కూడా పెట్టారు. సో మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటాం. ఆ రోజులలో ఏంటంటే మన దగ్గర హైదరాబాద్లో సిటీ పోలీస్ అనేది ఒకటి ఉండేది. సో వాళ్ళిద్దరు రహీం సార్ అండ్ శివ్ కుమార్లాల్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఫుట్బాల్కి బాగా వాళ్ళ బ్రీతింగే ఫుట్బాల్ ఉండేది. సో అందుకని ఫుట్బాల్ అట్లా జరిగింది. ఇప్పుడు పూర్వ ఇది మళ్ళీ మనకు వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా మీరు చూస్తున్నారు మన దగ్గర నుంచి ఉమెన్స్లో 2 ఇండియాకి ఆడుతున్నారు. ఒక సౌమ్య అని సీనియర్ టీంలో ఉంది, గుగుల్ అని ఇంకొక అమ్మాయి జూనియర్ టీంలో ఆడుతున్నది. అట్లనే IWL లో 8 మంది ఆడుతున్నారు. రీసెంట్ నిన్నటి న్యూస్ హ్యాపీ న్యూస్, ఇది తెలంగాణ వచ్చిన తర్వాత జూనియర్ టీం మనది ఫైనల్స్ రీచ్ అయింది. సో ఫైనల్స్ 10th ఆడుతుంది. సో ఇట్లా ఫుట్బాల్కి ముందు రోజులు వస్తున్నాయి అని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే ఏరియాలు ఏమున్నాయి? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు 6 జోన్లలో పెడతామంటున్నారు కదా, ఏ జోన్లో మీకు గ్రౌండ్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇలా న్యాచురల్ అండి, ఫుట్బాల్ అంటే ఒలింపియన్స్, తంగరాజు, కన్నన్ ఇట్లా బొల్లారం సైడ్ నుంచి మేము అదే ప్రాంతం చెందిన వాడిని. అట్లానే హైదరాబాద్లో జుల్ఫాకార్, తర్వాత అజీజ్ సార్, వీళ్ళంతా ఓల్డ్ సిటీలో వీళ్ళంతా ఫుట్బాల్ ప్లేయర్లు ఉండే. సో అదే ఇప్పుడు జోన్స్లో ఎక్కడున్నా ఫుట్బాల్ ఓల్డ్ సిటీలో ఉన్నది, న్యూ సిటీలో ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా ఈ జనరేషన్ పిల్లలు హైటెక్ సిటీలో చాలా ఫుట్బాల్కి బాగుంది. ఫుట్బాల్ అనేది వరల్డ్లో ఏ కంట్రీ ఆడని లేదండి, ఇది టోటల్ కంట్రీస్ ఆడతాయి. క్రికెట్ అంటే కొన్ని టీమ్స్ కొన్ని కంట్రీసే ఆడతాయి, అయినా మన దగ్గర క్రికెట్కి ఏంటంటే పాపులర్ ఉంది. ముందుకు కూడా డిపార్ట్మెంట్స్ కూడా అందరు స్పాన్సర్స్ వస్తుంటారు, ఫుట్బాల్కి అంత స్పాన్సర్స్ రారు. ఇప్పుడే గవర్నమెంట్ కూడా ముందు చూపు చూసింది. బట్ ఒక్కటి వాస్తవం అండి, మేము ఎప్పుడు ఫైట్ చేయవలసి వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా సీఎం కప్లో మన ఉమెన్స్ టీమ్ని పెట్టలేదు. నేను స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి, సార్ మన గర్ల్స్ ఇంతమంది IWL ఆడుతున్నారు, ఇండియా టీంలో ఆడుతున్నారు, మనకు ఎందుకు ఇస్తలేరంటే, మీకు గుడ్ న్యూస్ చెప్తాను, 4 డేస్లో సీఎం గారు ఇంక్లూడ్ చేసినాక 4 డేస్లో మన 18 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేసినాయి సీఎం కప్లో. నేను ఒక్కటి చెప్తున్నాను, దయచేసి ఈ కింద ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ ఎరీనాలో అన్ని గేమ్స్కు
ప్రయారిటీ ఇవ్వండి. ఉమెన్స్ టీమ్ ఆడుతున్నాయి, సో మనం ఐడబ్ల్యూలో ఆడుతున్నాము, మన దగ్గర నుంచి పిల్లలు ఉన్నారు, సో ఇలాంటిది ఇగ్నోర్ చేయకండి. ఇది బీద పిల్లలు అండ్ మిడిల్ క్లాస్ ఆడేవాళ్ళు. సో దయచేసి మా అపీల్ ఈ టీవీ ద్వారా నేను గవర్నమెంట్ అపీల్ చేస్తున్నాను, సీఎం కప్లో ఉమెన్స్ టీమ్ని కూడా ఇంక్లూడ్ చేయండి. లాస్ట్ ఇయర్ 33 డిస్ట్రిక్ట్స్ మెన్స్ ఆడాయి, 18-19 డిస్ట్రిక్ట్స్ ఉమెన్స్ ఆడాయి. 18-19 ఎందుకంటే 4 రోజుల ముందు ఇంక్లూడ్ చేశారు. సో దయచేసి ఇట్లాంటి తప్పులు మీరు ముందు చెయ్యరని అనుకుంటూ నేను ఒక ఇండియా ప్లేయర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పిల్లలకు ఎంకరేజ్ చేయండి. సీఎం కప్లో గర్ల్స్ టీం కూడా ఉండాలి తప్పకుండా. అదేవిధంగా మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను, మాకు ఫీఫా రికగ్నిషన్ ఇచ్చిందండి. 29th కి ఏఎఫ్ఎఫ్ అండ్ ఫీఫా ఇద్దరు కలిపి ఉమెన్స్ గర్ల్స్ అండర్ 11 300 గర్ల్స్కి ఫెస్టివల్ మీట్ చేయమని చెప్పి 29th మన తెలంగాణను గుర్తించింది. ఈ టీవీ ద్వారా మీకు అందరికీ తెలుపుతున్నాను అంటే మేము వెరీ సూన్ మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాము. పిల్లలు ఎవరైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చేసుకోండి పేరెంట్స్, దయచేసి ఇది గర్ల్స్కి 11 ఇయర్స్ ఉండే వాళ్ళకి. సో దీన్ని మేము రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఒక ఫెస్టివల్ మీట్ 1 డే మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ ఫీఫా ఓన్లీ దే ఆర్ సెండింగ్ ఆల్ ద కిట్ అంతా మాకు ఇస్తున్నారు. సో నేను రిక్వెస్ట్ పెట్టాను విసిఎండి గారికి 29th ఎల్బీ స్టేడియంలో చేస్తే హార్ట్ ఆఫ్ సిటీ ఫుట్బాల్ అది స్టేడియంలో జరుగుతలేదు. సో దయచేసి పొలిటీషియన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా గ్రౌండ్స్ని టీమ్కి ప్లేయర్స్కి ఆడడానికి ఇవ్వండి, పొలిటికల్ మీటింగ్స్ వేరే దగ్గర పెట్టుకోండి దయచేసి. నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయండి, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది చదువుతో పాటు ఆటలు ఉంటే. ఇది ఓవరాల్ అంటే జిహెచ్ఎంసి ఏర్పాటుపోయే 6 ఫుట్బాల్ గ్రౌండ్లు కూడా సిటీ లోపల ఒక 2-3 ఉండాలి, సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక 2-3 ఉంటే బాగుంటుంది అంటున్నారు. దీంతోపాటు సీఎం కప్లో ఉమెన్ టీమ్ని కూడా ఆడిపించాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.